రసులుగా అట్టిగుంట తలక ఖరాబ్ అయితంద్రా తన పనికొంపారా ఒడ్లు ఎక్కనే ఉన్నా పనికి ఇంకేం రాజులే ఈ ఒడ్లు ఎక్కుడు కైకిరు వాడు ఓ చిన్నయ్య పోడు మొగోడు చదువు చదువుకు ఒడ్లు ఎక్కకపోతే ఏమవుతదరా నీకు చదువుకుంటే జాబ్ చేసేరా ఎన్నో పని చేసుకోవచ్చు దునియా వీణ ఆ అంతీజనుడి పని చేసిరంటే ఒక పని చెప్పరా మరి ఏదైనా ఒకటి చెప్పరా బడి చెప్పరా నేను చెప్పింది ఏతో ఓ చెప్పలేవరా అదేం పని చేత గాని శేషా అంటే తమ్ముంటాడే అప్పు ఉత్తా చెప్పకు మళ్ళీ అట్టే మాట ఫెయిల్ అవుతుంది నువ్వు చెప్పరా ఫస్ట్ క్షేత్రం సేన తర్వాత వెళ్తుంది కూల్ డ్రింక్ షాప్ పెట్టాలి అయితే అని తోడి ఓర్ని అంకె సల్లా అమ్మ నాతో రాదిరా తాగుండి చెప్పు తాగుతా అమ్మున్నతను కాదు నీ మైకి ఏం పాలు లేతావు ఒడ్లు ఎక్కుడు ఏతా మరి బిజినెస్ చేయనే అట్లా ఇద్దరు మనకు పది మందిలో విలువ ఉంటుంది నాకు కూడా విలువ కావాలరా చెప్పు బిజినెస్ అంటే ఏం చేద్దాం మరి పా ఎట్లా చేద్దాం ఏం కథ నువ్వు చెప్తుంటరా పైగా నీ ఎవరిని కాదు కానీ అన్న బిజినెస్ చేయాలంటే అందరి మనం కరెక్ట్ చేయాలి అట్లయితేనే మనం దుకాణాలకు వచ్చి అందరు కొనుక్కుంటారు ఇప్పుడు పైసా పెరుగుతాయి అవురా ఈ మధ్య లగ్గల కాడ మొత్తం అందరు కూలి కలవటయ్యారా ఈ దప్పిర్రు దాని కలవటయ్యారు కానీ రాను రాను మరి కూల్ డ్రింక్ కొనుక్కును ఈ బీర్లలకు గుద్దుకుని పోయేటట్టు ఉందిరా అని కూల్ డ్రింక్ బాగా అమ్ముడు పోతున్నాయి ఇవ్వలే రేపు అంటే కూల్ డ్రింక్ ఏం మరుగుతురు ఆ అంటే కూల్ డ్రింక్ ఏం మరుగుతురు తాగనరా బగ్గా కూల్ డ్రింక్లు అట్లా కాదు మన గిరాకీ వచ్చింది బగ్గా పా మరి పన్నెండులో సురు అవుతా అంటు అన్న అవన్నీ వేసినట్టు ఉత్తానేనా ఫస్ట్ రూమ్ మాట్లాడుకో తర్వాత ఫ్రిడ్జ్ మాట్లాడుకోవాలి ఎన్నుంటే మనిషికి పనులు అవన్నీ ఎట్లారా మరి నాకు తెలిసిన లేకపోయా మన లేకపోయా నీకన్నా తెలుసా నమస్తే ఏ మాకు ఒక రూమ్ కావాలి కొద్దిగా మనం కూల్ డ్రింక్ పెడుతున్నాం ఒక కూలర్ కావాలి ఒక ఫ్రిడ్జ్ కావాలి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కొద్దిగా అవన్నీ చూడరా ఉపసర్పంచ్ సాబ్ మాట్లాడుతున్నావు ఇది హలో ఉప సర్పంచ్ సాబ్ మనడు చెప్పింది అర్థమైంది మొత్తం చూసుకో కోర్వారి నువ్వేం చెప్పినవారు ఇక నేను చెప్పినా నువ్వు చెప్తావు మళ్ళా నీ ఫ్రిడ్జ్ అని వాడుతుంది కూలర్ అని వాడుతుంది ఒకసారి ఓ పోడా ఎండాకాలం పూట ఊగా ఫ్రిడ్జ్ పని కూర్చుంటే గరం కాదు అందుకే కూలర్ చెప్పినా నాకు తెలియదారా నేను మంచి పని చేసినావు తీ సరే కానీ ఈ బిజినెస్ మన ఇద్దరు పోతున్న నడవాలే ఇంకోళ్ళు ఎవరిని తీసుకురావద్దు ఆ సూర్య కానీ కానీ నేను తీసుకొచ్చాం మళ్ళా వాళ్ళకు మన పార్ట్నర్షిప్ అడుగుతారు ఏదైనా నేను చూసుకుంటా నువ్వు ఆ షాప్ ఇట్లా చూసుకుని పో అంతే మొత్తం మెయింటెనెన్స్ మొత్తం నాదే అవన్నీ అనిపిస్తా నీకెందుకు మెయింటైన్ చేసి నేను చూసుకుంటానే డబ్బులు చూసుకో పైసలు నేను చూసుకుంటా మొన్న అట్ల పైసలు వచ్చినాయి ఒక లక్ష రూపాయలు వచ్చినాయి కానీ కానీ మళ్ళీ నీ నాకు డౌటేరా ఇప్పుడు నువ్వు ఆన్లైన్ తీసుకొచ్చినావు అనుకో నాకు ముందే నేను కట్టె కొట్టే నా గురించి తెలుసుగా వేరే అయితే నాకు అయితే పొత్తు అవుతుంది నీ మన ఇద్దరు మధ్య రాలే అందుకే నేను చూసుకుంటావా ఏమో చూసుకుని చూసుకున్నా మరి కొంప ముంచుతావు కొంప చెప్తా నాకు అర్థం కాదు కొంప ముంచా పో ఉప్పు సర్పంచ్ కావాలి ఫస్ట్ అయితే పాపు అసలుగా దుకాణం జోరుగా నడిపియాలి మనం నడిపించలే కానీ కూర్చోలు కూడా నేనుకోకుండా ఎవరికైనా పెట్టినా కారా కొద్ది దమ్మచ్చిన ఇక్కడ కూర్చున్నా అరే దుకాణం నువ్వే నడిపి మన కూరంతా చుట్టాలి నేను ఉన్నాననుకో అందరూ ఉద్దరి పెడతారు నా బతుకు బస్ స్టాండ్ అవుతుంది సరేనా అసలే పని వస్తుంది మాలైతే టైంకు దిగాలి లేకపోతే మనం మొత్తం లాస్ అవుతాం నీకెందుకు రావు కదా నువ్వు ఇడి ఉండి పైసలు తీసుకో నేను మొత్తం ఎందుకు నడిపానా సరే కానీ ఏ అట్లా అమ్ముడు లిస్ట్ ఉందా లిస్ట్ ఎందుకురా పెద్దదా నోటీ తీసుకో
నడిపేరు 70 తీసుకో, సినిమా అంటే 60 తీసుకో, ఇంకా సినిమా అంటే 30 రూపాయలు తీసుకో. అవసరం అంటే ముసలి దగ్గర అది ఎక్కువ తీసుకో. వాళ్ళకేం తెలుసురా? మరి పడుసు పొలాన దగ్గర ఎట్లా తీసుకోవాలి? పడుసు పొలం దగ్గర బరాబర్ తీసుకో, లేకపోతే మన వాళ్ళు దంతారు, నువ్వు దంత బంద్ అయిపోద్ది. అరే కానీ పని చేస్తానికి ఒక వర్కర్ కావాలి, నువ్వు ఒక్కసారి కాదు. అరే నేను సూపర్ మార్కెట్ ఆరా, సినీ కిరణ్ కొట్టు లెక్కనే అప్పుడప్పుడు నేను నాన్న వాడిది, ఇంకా ఎందుకురా మనిషి మళ్ళా? సరే తిరు, నీతో గండ ఉందిరా, నేను వర్కర్ ఉత్త కానీ నువ్వు కూసో గిరే కత్తది, మళ్ళా కూసో గిరే కత్తది. ఆ మార్ మా చేసుకో, పైసమ పెట్టే వర్కర్ వర్కర్. రాకపోతే ఏంది, నేను మనసు పట్టించినావా? అయితే కౌంటర్ ఏంది అలా? అగో నిన్ననే మానత కాలేని మళ్ళీ లోడ్ చేయాలి, నేను ఎక్కడ రాస్తున్నా ఓయేలా అంత పని చెప్పే బాబాన. పరుణ పట్టుకు వచ్చిన నువ్వు మూడు నడిపి, నేను నడిపిస్తా, ఈ నడు నడిపిస్తాడు, ఈ ముచ్చట మూడో కండు కూడా తెలియదు, నేను నాటు పాడినారు అటు బాబా నుండే నుండే లగ్గంలో రాయకుండా చెప్తే అంట. అయితే కానీ నడుగుంటే నడుగుంటేని కానీ నాకైతే జీతం కరెక్ట్ ఇయ్యి, నాకు ఆ చైనీస్ తినడానికి నువ్వు ఫోన్లో ఖర్చులు వేయాలి. పని మంచిగా జీతం ఇస్తా కానీ నీకు ఎందుకు బాగా నేను పని చూసుకున్నది. ఎవరా రసూల్, షాప్ పెట్టినవాడగా చెప్పులు వేసేసు లేదా? గాడెందుకు చెప్తారా, అని మిసాల కట్ట వస్తుంది, పెద్దోడు అయిపోయాడు. అరే మీరు ఆవురా, ఉదయాల పొద్దున దుగల కచోరిస్తారు. ఇంత పెద్ద దుకాణం పెట్టినావు, గా క్యాలెండర్ ఫోటో పెట్టినవేంద్రా, మంచి ఫోటో దొరకలేదా నీకు? అరే ఒక్క దేవుని ఒకటే ఇంకొక దేవుడు ఫీల్ అవుతారు అని అన్ని దేవుళ్ళు పెట్టినా. చూడు రాముడు సీత రెక్క అవుతుంది, అందరు దేవుళ్ళు వచ్చారు. అరే నీకు తెలియ బలం ఉందావురా, ఇక క్యాలెండర్లో దేవుని ఫోటో పెట్టుకుంటావురా? గాయంత తెలియలేదా, ఇంత పెద్ద దుకాణం పెడతారా? తెలియదురా, ఎగిరటానికి ఇక ఫోటోలు దొరకపోతే ఈ ఫోటో పెట్టినా. అయితే కానీ పెట్టుబడిని ఒక్కనే పెట్టినా, ఇంకోలాని ఉన్నారా? చిన్నమ్మా పక్క పండి దుకాణం ఇచ్చినాపో. ఎవరో చెప్పారా పడితే దుకాణం పెట్టినాక మీరికేనట్టున్నదిగా. మీకు చెప్పబోతే వాళ్ళు చెప్తారా, మా డ్రీమ్ దుకాణం పెట్టున్న కరా. నీవు ఇప్పుడు అసపడతలేదుగా, దుకాణం పెట్టుకొని బుగ్గాడు దొరికినట్టున్నాడు, అందుకనే పెట్టి బుగ్గాడు కాదురా. నీకు చెప్పబోతే వాళ్ళు చెప్తారా? ఇంకా అది ఒక్క మాట నువ్వు దుకాణం పెడుతున్నావు అని చెప్తే మేము నీ తొంట పట్టకపోదు మారా. గాడి మనతో చెప్తే మంచిగానే ఉండు, ఆడే వేటోళ్ళ తొంట పట్టిండే మనం ఉంచుకుంటాడు. ఇంకా అరే ఈ దుకాణం పెట్టుడు మాతో కాదని తృప్తన్న ముదట్ నూకుండ్రా. అరే నేను చెప్పినట్టు మీరు చేసిరనుకో, ఈ దుకాణం మనదే అవుతుంది. మనది ఎట్లా అవుతుంది? పైసలు పెట్టనే వాడుతుంది, మాలు తీంచనే వాడుతుంది. అరే సురేష్ ఆడి చెప్పినట్టు చేస్తే ఒకవేళ సెట్ అయితే కావు, చోళ్ళకి ఏమి ఎరకరా. అరే వాడు అంటా వాడు పంటలేవాడు. అరే నువ్వు చెప్పరా, చేస్తాం మేము.
షాక్ అయినావా? అరే నేను ఎందుకంటే పేసిర్రా, ఇడురా ఇడురా. అయితే దుకాణం పెట్టి మాకు తెలియకుండా పైసలు జమపేద్దాం అనుకుంటున్నావా? ఏ దుకాణంరా, నాకేం తెలుసురా, కట్టే తిప్పు నాకేం తెలియదే. మాకు అన్ను తెలుసు, నువ్వు సపరేట్ ఉండు. అసలు ముచ్చట వెళ్తే నువ్వు నోరు ఎడతావు చిచ్చా. రసూల్గా ఇది మోసంరా. మోసాన్ని నువ్వు అనుకుంటున్నావు, బిజినెస్ అని నేను అనుకుంటున్నా. అయినా ఆడు మాకు చెప్పకుండా బిజినెస్ ఎట్లా చేస్తాడు అనుకున్నావే? ఆడు అన్ని మాకు చెప్పేస్తాడు ప్రతి ఒక్కటి. అబ్బాబ్బాబ్బ, మీ అభిమానం చాలా ఉండా, మీరు ఆవురా. ఈ కాలం నుంచి బిజినెస్ నాదే. అరే రసూల్గా, నువ్వు ముంగట్టుండి నడిపి, మేము అనుకుండి మాలు తెప్పిస్తాం దించిపిస్తాం నీకు. అరే రసూల్గా, పెద్ద తప్పు చేస్తున్నారా, నేను నమ్మినా నేను. మనిషికి ఓ రోజు వస్తుంది, అప్పుడు చూసుకుంటా నిన్ను. నమ్ముతానే కదా నా మోసం చేసేది, అవన్నీ ఫెయిల్. నువ్వు మాట్లాడకేగా రసూల్గా. మనం ఇంతవరతో ఆగదురా, మన ఇంకిన్ని బ్రాంచులు పెంచుకుంటా పోదాం, మన లెవెల్ పెరగాల మొత్తం. అన్న ఐస్ క్రీమ్ షాప్ పెడదాం, ఎండాకాలం చల్లగా కదా బాగా మంది వస్తారు. అరే పెప్సీలు కూడా పెడదాంరా, మంచిగా గమ్మత్తుంటుంది. అరే రసూల్గా, మీరు ఏమైనా చేసుకోరి, నా పెట్టుబడి నాకు ఇచ్చేయరి. పెట్టుబడి మేము పెట్టుకుంటే నిన్నెందుకు ఆడుకుంటాం మాయా? ఇది అంతా మేము ఆడిన ఆటలు, నువ్వు బలైన మేకవు గంతే. అరే పారా, బిజినెస్ టోపులో నడిపించుకున్నాం. అరే కట్టిప్పురనాయే రే రసూల్గా, అరే విడిచిపెట్టురా.